మూమెంట్లో పరిటాల రవితో కలిసి చేశారా మీరు? యాక్చువల్గా రవి నేనున్నంతకాలం ఆయన ఇంకా అక్కడ మధ్య చెరువు నారాయణ రెడ్డి చనిపోకముందు చనిపోయిన కాలం తర్వాత కూడా ఇంకా ఈయన ఎవరు చెప్పినా ఈయనడు ఎవరిని కంట్రోల్ ఎవరు ఈయనని కంట్రోల్ చేయలేరని పార్టీ నా ఇంట పెట్టింది ఆయనని. నేనే ఆయనకు అన్ని రకాలుగా షెల్టర్ అరేంజ్ చేయడం, ఆయన మూమెంట్ని నేనే పర్యవేక్షించడం, ఆయన ఎక్కడికి పోవాలన్నా నా పర్మిషన్ తీసుకొని పోవడం, ఇట్లా నేను ఒక్కని చెప్తేనే కొద్దిగా భయానికో భక్తికో ఇనేది. అట్లా పార్టీలో ఎక్కువ కాలం నాతోటే ఉండేది. తర్వాత కాలంలో కూడా ఆయన అనేక సందర్భాల్లో వాళ్ళ కుటుంబాల్లో కూడా సమస్యలు వస్తే కుటుంబ సభ్యులందరూ నా దగ్గరికి వచ్చి ఎవరు చెప్పినా ఈనాడు నువ్వు చెప్తేనే వింటాడని ఈవెన్ అక్కడ అనంతపురం కూడా తీసుకెళ్ళి చాలా సందర్భాల్లో ఆ కుటుంబ సమస్యల్లో కూడా నన్ను ఇన్వాల్వ్ చేస్తా. అట్లా రవి చనిపోకముందు కూడా నేను అప్పుడు చెల్లపల్లి సెంట్రల్ జైల్లో ఉన్నా. నేను జైల్లో ఉన్నప్పటి నుంచి కూడా నేను వేరే కేసులో సంగారెడ్డి పోయినప్పుడు కూడా చనిపోయడానికి ఒక 1 వీక్ ముందే అనుకుంటా నాతో మాట్లాడాడు. ఎందుకంటే అప్పటికే సూరి సేమ్ మేము ఉండే బ్యారక్ పక్కనే ఉండేది, మేము రెగ్యులర్ కలుసుకునేది, వాళ్ళ ప్రయత్నాలన్నీ నాకు అర్థమయ్యేది, ఏం జరగబోతుందో కూడా నాకు తెలుసు. నేను తెలిసి ఆయనకు చెప్పిన చాలా తీవ్రమైన ప్రయత్నాలు జరుగుతున్నాయి, నువ్వు చాలా సెక్యూర్గా ఉంటే తప్ప నీ ప్రాణాన్ని నువ్వు కాపాడుకోలేవు అని చెప్తే లేదు గారి నేను చాలా జాగ్రత్తగా ఉంటున్నా, నేను అట్లేమి అజాగ్రత్తగా లేను అని మాట్లాడడం అవన్నీ చేయడం జరిగింది. అట్లా అంత తర్వాత మేము ఈవెన్ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నప్పుడు కూడా తెలంగాణ రాజకీయాలు అంటే ఇష్టం లేకున్నా, ఉద్యమం అంటే ఇష్టం లేకున్నా, సపరేషన్ అంటే ఇష్టం లేకున్నా, నేను ఎప్పుడు నా అవసరాలకి డబ్బులు ఎన్ని అడిగినా 50,000 కానీ 1,00,000 అడిగినా ఎంత వ్యతిరేకతలున్నా పంపమనగానే పంపేది. ఆ డబ్బులు నేను ఉద్యమానికి అవసరాలకు ఉపయోగించేది. టీఆర్ఎస్ ఏర్పడిన తర్వాత కూడా నేను ఆయన సహాయం తీసుకున్నా. ఓకే, సూరితో కూడా మీకు అనుభవం అంటే స్నేహం ఏమైనా ఉందా లేకపోతే మామూలుగా అక్కడ ఉన్నారు కాబట్టి మాట్లాడడం అట్లా జరిగేదా? స్నేహం ఏం లేదు, సూరి వాళ్ళకు కూడా తెలుసు నేనేందో తెలుసు, నా రాజకీయాలు తెలుసు, నా అనంతపురంలో నా భాగస్వామ్యం తెలుసు, అన్నీ తెలుసు వాళ్ళకి. అయితే అక్కడ జైల్లో ఉన్న పరిసరాలు అవసరాలు అవన్నీ ఉంటాయి కాబట్టి మేమంటే జైల్లో ఉన్న అధికారులు కానీ ఖైదీలు కానీ గౌరవం ఉంటుంది, వాళ్ళంటే గౌరవం ఉండదు. మీరు మూమెంటు వాళ్ళదేమో ఈ ఫ్రాక్షన్ రాజకీయాలు ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఏదన్నా మాతో చెప్పించుకొని కొన్ని వాళ్ళు కొంత అవసరాలు సదుపాయాలు కల్పించుకునేదే కానీ మేము ఎప్పుడు సరే ఆయన ఏదో చెప్పుకొచ్చేది మేము వినేది కానీ ఆయన రాజకీయాలు కానీ ఆయన వ్యక్తిత్వాన్ని కానీ ఆయన వ్యక్తిత్వం పట్ల కానీ రాజకీయాల పట్ల కానీ ఆయన చేసే పనుల మీద ఎప్పుడు నాకైతే గౌరవభావం లేదు. ఆయన ఆయనకు కూడా తెలుసు చనిపోయిన తర్వాత మేము ఆడనే ఉంటే కూడా మాకు కూడా స్వీట్లు పంపిండు. ఓ జైల్లో కూడా? జైల్లో జైల్లో ఓ పెద్ద పండగ చేసుకున్నాం. ఎట్లా ఎట్లా సాధ్యం అవుతుందండి, జైలు అంటే ఏదో చాలా ఉంటాయి కదా, స్వీట్లను ఎట్లా వచ్చేసినాయి అంటే అప్పట్లో గవర్నమెంట్ ప్రభావం అంటారా? ఒక రకంగా చెప్పాలంటే నేను పుట్టినిల్లు అని చెప్పగానే అత్తగారి ఇల్లే అది వాళ్ళకి. అవును, ఎందుకంటే అప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం అవును రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నారు కాబట్టి వాళ్ళు నేను అనుకోవడం అది వాళ్ళకి జైలు కాదు, అందుకోసం అక్కడి నుంచి పక్కాగా అన్నీ ఉండేది. ఒక్క సంసారం చేయడానికి ఒక మహిళ లేదు కానీ అన్నీ ఉన్నాయి వాళ్ళకి అక్కడ, ఏది లేదు, ఏది కావాలంటే అది వస్తుంది, సెల్ ఫోన్లు ఉంటాయి, లగ్జరీస్ అనుభవించడానికి అన్నీ ఉంటాయి, అన్నీ ఉన్నాయి. ఎవరు జైలాధికారులు ఏర్పాటు చేయాల్సిందని ఇవన్నీ అన్నీ ఉంటాయి ఏదో ఒక రూపంలో చేస్తారు. ఓకే, ప్రభుత్వం యొక్క వాళ్ళ యొక్క పాలసీస్ని బట్టి అధికారులు చేస్తారు. ప్రభుత్వం స్ట్రిక్ట్గా ఉంటే అధికారులు భయంగా ఉంటారు. ఇప్పుడు జగన్ ఉండే ప్రభుత్వం స్ట్రిక్ట్ ఉండే జగన్ అన్ని అనుభవించలే కదా, చిదంబరం మన జైల్లో ఉన్నాడు, మోడీ ప్రభుత్వం ఆయన అనుభవించిండా, దో హీ వాజ్ ఏ సెంట్రల్ హోమ్ మినిస్టర్. అంటే ప్రభుత్వం యొక్క పాలసీస్ని బట్టి జైల్లో ఉన్న వాతావరణం ఉంటుంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఐఫ్రేమ్స్ మీడియా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి.
follow us on Facebook and Twitter.